ఎప్పుడైనా సొసైటీలో సొసైటీ హ్యాపీగా లేకుండా నేను హ్యాపీగా ఉండగలుగుతుంటే అంటే విచ్ ఈస్ ఇంపాసిబుల్ ఇన్ ది వరల్డ్ బోర్త్ హ్యావ్ టు గో దెన్ సిస్టమ్ హ్యావ్ టు గో అంటే ప్యారలల్గా పోవాల్సిన అవసరం ఉంది అందుగురించే ఈరోజున ఈ ప్రభుత్వం ఎస్పెషలీ ఈ డౌన్ ట్రాడ్ అండ్ ఎస్సీ ఎస్టీకి సంబంధించి వాళ్ళు కూడా సమాజంలో తలెత్తుకొని బ్రతికే విధంగా వాళ్ళు కూడా ఉన్నత శిఖరాలు అధిరోహించే విధంగా ఈ ప్రభుత్వం అన్ని రకాల సపోర్టు ఈ యొక్క ఎస్సీ ఎస్టీలకు అందిస్తూ ఉన్నది జయేష్ రంజన్ గారు ఈ ఆల్రెడీ టోల్ ది గవర్నమెంట్ ప్లాన్స్ గవర్నమెంట్ పాలసీస్ టీఎస్ ఐపాస్ కానీ టీఎస్ ప్రైడ్ గురించి ఫండ్స్ అంటే ఈరోజున ఆర్థికంగా వాళ్ళకి ఎదుగుదల కావాలంటే Because I am I am a legislator for the last 14 years. I saw I, I came from the lowest level also. Education, technical skills, engineers. But when they go to the banks, they don't get a single rupee loan. They ask for the securities, which the downturn they don't have the డోస్ అసెట్స్ ఆ అసెట్స్ ఉంటే ఇలా ఇన్స్టిట్యూషన్ పోవాల్సిన పరిస్థితి రాదు అందుగురించే ఆ పరిస్థితి భవిష్యత్తులో ఎవరికీ రాకుండా ఉండడం కొరకే వాళ్ళ దగ్గర నిధులు లేకున్నా స్కీమ్స్ ఉంటే చాలు ఐడియాస్ ఉంటే చాలు ఇంతకుముందు చూపించరు ఎన్ఎస్ఐసి గురించి ఇఫ్ యు హ్యావ్ వన్ ఐడియా హౌ కెన్ డెవలప్ హౌ కెన్ ఇన్వెంట్ అనే కింద చూపించడం జరిగింది అంటే ఐడియా ఉండి టెక్నికల్ స్కిల్స్ ఉంటే వాళ్ళ దగ్గర డబ్బు లేకున్నా కూడా ఈరోజు ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు గొప్ప సదాశయంతో ప్రభుత్వమే వాళ్లకు డైరెక్ట్గా నాట్ ఓన్లీ సబ్సిడీస్ ఇన్ అడిక్షన్ టు ది సబ్సిడీస్ యాజ్ ఎక్స్ప్లెయిన్ బై అవర్ జయశ్వరం ఇన్సెంటివ్స్ పవర్ ఇన్సెంటివ్ కావచ్చు మార్జిన్ మనీ కావచ్చు అండ్ ప్లైక్ పావుల వడ్డీ కావచ్చు ఇన్ అడిషన్ టు ద డైరెక్ట్ ఫండింగ్గా కూడా సుమారుగా రెండు వందల కోట్ల రూపాయలు ఫర్ ఎస్సీస్కు అండ్ ఆల్సో హండ్రెడ్ కోట్స్ ఫర్ ఎస్టీస్కు డైరెక్ట్ ఫండింగ్ ఇచ్చి వాళ్ళను ఇండస్ అంటే ఆంటర్ప్రెనగా డెవలప్ చేయడం కొరకు ఈరోజు ప్రభుత్వం కొత్త పాలసీ తీసుకోవడం జరిగింది